మంత్రుల వల్ల ఇంకా ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందుదాం, రాష్ట్రంలో ఏదో రకంగా అధికారంలోకి రావాలి, ఎంతమంది ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను అధికారంలోకి రావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఏదో రకంగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం భాగంగా చేసినటువంటి కార్యక్రమాలు. డిఐజీ గారిని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతారు, అసలు ఎంత సంయమనంగా పాటించి కంట్రోల్ చేసి ఏ రకమైనటువంటి ఫైరింగ్ జరగకుండా చూసినటువంటి మా ఎస్పీ గారిని వారిని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతారు. మరి తప్పెవరు చెప్పండి, అసలు నాకు తెలియక అడుగుతాను, అసలు ఆ చంద్రబాబు నాయుడు గారి తాలూకా రూట్ మ్యాప్లోనే అసలు పొంగనూరు అనేటువంటి ఆ ప్రాంతానికి అసలు ప్రోగ్రామే ఇవ్వలేదంట. ప్రోగ్రామ్ ఇవ్వకుండా పక్క నుంచి ఎక్కడి నుంచో వేరే ప్రాంతం నుంచి చెప్పబెట్టకుండా నేరుగా అక్కడికి వచ్చేసేటువంటి దానికి కార్యక్రమం పెట్టి అక్కడ రెచ్చగొట్టి పోలీసుల మీద రాళ్ళు రువ్వి పోలీసు వ్యాన్లు తగలబెట్టి, అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు వస్తే మీరు పర్మిషన్ ఇవ్వరా, మీరు రాకూడదా, చంద్రబాబు నాయుడు గారి ప్రాంతం రాకూడదు, రావాలి, రావద్దని ఎవరన్నారు? ఆయనకు ఉన్నటువంటి గొప్పగా చెప్పుకుంటాడు కదా, ఆయనకు ఉన్నటువంటి ఆ జెడ్ ప్లస్ కేటగిరీ ఏదైతే ఆ జెడ్ ప్లస్ కేటగిరీ ఉందో ఆ జెడ్ ప్లస్ కేటగిరీ ప్రకారం వారు ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు వారి తాలూకా బందోబస్తు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో వారి రూట్ మ్యాప్ ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం ఉంది. చెప్పబెట్టకుండా నేను ఆ ఊరు వస్తాను, ఈ ఊరు వస్తాను, అక్కడ ఏది పడితే చేస్తాను, ఎవరిని పడితే కొడతాను, ఎవరిని పడితే చంపేస్తాను అంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? ప్రభుత్వం చేయాల్సినటువంటి కంట్రోల్ చేస్తుంది. ఈ రకంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి కార్యక్రమం చెప్పండి, దీన్ని ఏ రకంగా సమర్థిస్తారో చెప్పమనండి. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఓ పక్క పోలీసులు మాత్రమే ఉన్నారు, ఏ రకంగా సమర్థిస్తే చెప్పండి? పోలీసులకి తెలుగుదేశం పార్టీకి మధ్య గొడవ నాకు తెలియక అడుగుతాను. కేవలం ఆ పంపించినటువంటి ఆ కార్యక్రమంలో వారి తాలూకా కార్యకర్తల తాలూకా ప్రాణాలు పోవాలని చెప్పి చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏదో రకంగా ప్రాణాలు తీసేయాలన్నటువంటి ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు. తిరిగి ఈరోజు వచ్చి పోలీసుల్ని, ప్రభుత్వాన్ని మేమేం తప్పు చేసాం, మాకేం సంబంధం అనేటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. మొన్న ఒక సందర్భంలో ఒక ఇంక మరో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక సీఏ కొడితే అది కూడా కంట్రోల్ లేకుండా కంట్రోల్ తప్పి నోటుకు వచ్చినటువంటి మాటలు ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పి ఇచ్చేస్తే దానికి పెద్ద రాద్దంతం చేశారు. మరి ఇప్పుడు 50 మంది పోలీసులకి దెబ్బలు తగిలి ఇప్పుడు ఏం చేస్తారు? దీన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? దీన్ని మీరు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు? ఇవన్నీ కూడా మీరు చేస్తే ఒకలాగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఏమీ చేయకపోయినా ఏదో చేసినట్టుగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం, దీన్ని అంతటిని కూడా ప్రజలు గమనిస్తున్నారనేటువంటిది వారు తెలుసుకోవాలి. మొన్న ఎక్కడికో మొన్న పులివెందులు వెళ్ళాడు, పులివెందులు వెళ్ళి అక్కడ ఏదో మాట్లాడతాడు, సరే అక్కడ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడతారు. అది మన బ్రతుకు ఎప్పుడన్నా పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మెజారిటీలు ఎప్పుడైనా మనం చూసామా? మీరు పులివెందుల గురించి మాట్లాడతారు, పులివెందుల్లో రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తారు, పులివెందుల్లో మా పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తారు, అదుపు తప్పితే ఏమవుతుంది? కేవలం రాజకీయ అవసరాల కోసం అనేక రకాలుగా ఈరోజు ప్రజాస్వామ్యంలో మీరు విమర్శించేటువంటి దానికి అవకాశం ఉంది. ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని లేదా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పుల్ని, ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, అట్లా ఏమైనా లోటుపాట్లు ఉంటే మాట్లాడు, మనం చెప్తా ఉన్నాం కదా, మొదటి నుంచి దాన్ని చెప్తా ఉన్నాం. అంతేగాని మాకు రాజకీయ లబ్ధి ఏ రకంగా వస్తుందో ఆ విషయం కోసం ఏ రక దేనికైనా మేము తెగిస్తాం, ఎంతవరకు ఎంతవరకైనా వెళ్తాం, ఏదైనా చేస్తాం, ఎవరి ప్రాణాలైనా తీస్తాం,
చివరికి ఆయన రాజకీయ అవసరాల కోసం ఆయన భార్యను కూడా రోడ్డు మీద పెట్టాడు చంద్రబాబు నాయుడు. పెద్ద లెక్క, 4 కార్యకర్తలు